షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. స్థానిక దిగుమర్తి వారి వీధిలో దివంగత నాయకుడు ఫ్రూటి కుమార్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపంలో వేయించేసి ఉన్న 25 అడుగుల చెరకు గణపతిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సతీ సమేతంగా విచ్చేసి గణపతిని దర్శించుకున్నారు. ప్రముఖ అగరబత్తి కంపెనీ సైకిల్ బ్రాండ్ అందజేసిన 6 అడుగుల ఎత్తుగల అగరబత్తి వెలిగించి స్వామివారికి ధూప నివేదన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత 12 ఏళ్ల క్రితం తన ఆత్మీయ మిత్రుడు ఫ్రూటి కుమార్ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారని అన్నారు. ప్రతి ఏటా కొత్త రూపంలో వినాయకుడిని తయారు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. మండపం వ్యవస్థాపకులు ఫ్రూటి కుమార్ సోదరుడు మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి బన్నీ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహ వినియోగాన్ని తగ్గించి ఎటువంటి కాలుష్యం లేని వాటితో గణేష్ విగ్రహాన్ని రూపొందించి పూజిస్తామని తెలిపారు. సుమారు 2 టన్నుల చెరకుతో ఈ వినాయకుడిని తయారు చేయించడం జరిగిందన్నారు. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను సంతరించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సహకారం ప్రధాన కారణమని అన్నారు. ఏంటంటే ఫోన్ వచ్చేస్తుందండి ఫ్రంట్ గురుగారు. ముప్పై డివిజన్కి సంబంధించి దిగుమతి వారి వీధిలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా సిటీ ప్రెసిడెంట్ గారు ఫ్రూటి కుమార్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, రాగిరెడ్డి కుటుంబం వాళ్ళందరూ కలిసి, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విగ్రహ ప్రతిష్ట చేయడం ఆనవాయి. వివిధ రూపాలతో ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీతో వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ట చేయడం మనందరూ చూసిందే. ఈ సంవత్సరం కొత్తగా చెరుకుతో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా సైకిల్ బ్రాండ్ వారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఒక పెద్ద పెద్ద ఎత్తున అగరత్తి దగ్గర 6 అడుగుల నుండి అగరత్తిని ఇప్పుడే మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోటయ్య స్వీట్స్ వారు కూడా ఇస్తుంటారు ప్రతి సంవత్సరం 50 కేజీల లడ్డూని వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వాసులందరికీ కాకినాడ పట్టణంలోనే ఈ యొక్క వినాయకుడు ప్రసిద్ధి. అంటే వివిధ రూపాలతో వివిధ వెరైటీలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వరుసగా, అంటే మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఉంది, 12 సంవత్సరాలు వరుసగా పెట్టుకుంటూ వస్తున్నారు. మధ్యలో 2 సంవత్సరాలు తప్పించి ఏదైనప్పటికీ కూడా రాగిరెడ్డి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయాలి. కాకినాడ పట్టణంలో ప్రజలందరికీ ఇష్టమైన దేవుడు వినాయకుడికి ఇటువంటి అవతారాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తి ఆ కుటుంబ సభ్యులందరికీ, అదే వార్డులో ఉన్న ప్రజలకి, రాగిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి స్నేహితులకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్సవాలు జరుపుకున్నారు వినాయక చవితి ఉత్సవాలు. సాలిపేట శివాలయం కూడా చాలా, సాలిపేట దగ్గర ఉన్నటువంటి వినాయకుడు కూడా చాలా ప్రసిద్ధి. ఇదే కాకుండా కాకినాడ పట్టణంలో యువత కానీ చాలా వృద్ధులు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో విగ్రహ ప్రతిష్ఠ చేసుకుని వినాయకుడి కార్యక్రమం కూడా చాలా గొప్ప ఎత్తున చేస్తున్నారు.
अदे निमज्जन कार्यक्रम एर्पाटु आलरेडी चेसुकुन्नाम अंदर तो अधिकार अंत डिस्कस जरिगिंदि निमज्जन एर्पाटु एक्कड चेयाली एला चेयाली पेद्द विग्रहालु एक्कड चेयाली చిన్న విగ్రహాలు ఎక్కడ చేయాలని కూడా నిర్ణయం కూడా తీసేసుకున్నాం ఆల్రెడీ సో అన్ని ఏర్పాట్లు చేస్తున్నా అధికారపరంగా కానీ అంద ఆఫీసర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు కాకరపట్నం ప్రజల కోరికలు తీరాలని పూజలు బాగా జరగాలని కాకరపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అభివృద్ధిలో రావాలి ఆరోగ్యపరంగా కానీ ఆస్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఉచ్చపరంగా వృత్తిపరంగా కానీ అందరూ అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా వినాయకుని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు వినాయక చవితి పురస్కరించుకుని మన కాకినాడ దేవాలయం వీధిలో దిగుమతివారి వీధిలో వేచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం దగ్గర మా అన్నగారు ఫ్రూటి కుమార్ గారు స్థాపించిన 18 అడుగుల వినాయకుని ప్రతి ఏటా తయారు చేయడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఒక రకంగా అంటే కొబ్బరికాయలతోని మొక్కజొన్న పొదలతోని వట్టివేళ్ళతోని ఫ్రూటీలతో ఇలా రకరకాల వాటితో తయారు చేస్తూ ఈ సంవత్సరం వచ్చి చెరుకుతో తయారు చేయడం జరిగింది ఈ విగ్రహానికి 2 టన్నుల చెరుకు పట్టింది అలాగే క్వాటై స్వీట్స్ వారు 45 కేజీ లడ్డు ఇవ్వడం అలాగే సైకిల్ బ్రాండ్ అగరబత్తి వారు 6.5 అడుగులు ఇవ్వడం ప్రతి ఏటా జరుగుతుంది ఈ మా ఈ కార్యక్రమానికి ఎల్లప్పుడూ కూడా మా సహకారంగా ఉంటూ ఆయన ఆశీస్సులతో జరుపుకుంటున్నాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ గుడికి సహకరిస్తున్న మా కుమార్ గారు స్నేహితులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మా దాతల సహకరిస్తూ మంచి కార్యక్రమాలు త్వరలో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సర్వోదయం కాదు ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా భక్తులకి చూడాలని మా అన్నగారు సంకల్పించారు దానికి అనుగుణంగానే ఈ రోజు వరకు కూడా ప్రకృతికి అనుకూలించేలాగా ప్లాస్టిక్ వాడకుండా మేము ప్రయత్నిస్తూ వచ్చాం ఈ రోజు కూడా చెరుకులతో చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే రుద్రాక్షలతో చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మా అన్నగారు ఫ్రూటి కుమార్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఎల్లవేళ్ళ మేము చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.